నమస్కారం, సీనియర్స్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ పోలవరంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి దేవినేని ఉమ, బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయటం తగదంటూ మండిపాటు, ఏపీపై కక్ష సాధిస్తున్నారంటూ ధ్వజం. ప్రధాని మోదీ అక్రమార్కులతో కుమ్మక్కయ్యారని ఆరోపించిన సిపిఐ జాతీయ నేత నారాయణ, సుప్రీం తీర్పును అమలు చేస్తున్న కేరళ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపణ. చుక్కల భూముల పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై మరో కుట్ర జరుగుతోందన్న సినీ నటుడు శివాజీ, భూ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని స్పష్టీకరణ. పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీపై ప్రధాని మోదీకి ఎందుకింత కక్ష అని మండిపడ్డారు. పోలవరం పనులు సరిగా లేదని, మోదీ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రి దేవినేని ఖండించారు. పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టు గురించి ప్రధాని మోడీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గురువారం ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థ ప్రణాళిక, పర్యవేక్షణ, ఆచరణ అంశాలపై సర్వే చేసి సిబిఐపి అవార్డు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రకటించిందన్నారు. దేశంలోనే 16 జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరం పనులు వేగంగా, ప్రణాళికాబద్ధంగా ఉందని అవార్డు ప్రకటించిందని తెలిపారు. త్వరలోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ అవార్డును అందజేయనున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు రైతులు, ప్రజల సంక్షేమం కోసం పోలవరం పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. పోలవరం కాపర్ డ్యాంలు వేగవంతంగా పూర్తి చేసి గిన్నీస్ రికార్డు సృష్టించామన్నారు. 2019 జూలై కల్లా గ్రావిటీతో నీరు తెచ్చేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ, జూనియర్ మోడీ జగన్, సీనియర్ మోడీలు, కేసీఆర్లు పోలవరంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో అత్యుత్తమైన ప్రాజెక్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ రేపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వాటర్ రిసోర్స్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ సిబిఐపి అవార్డు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా, ఏదైతే దేశంలో నిర్మాణం అవుతున్న 16 జాతీయ ప్రాజెక్టులో కూడా అత్యున్నతమైన ప్రమాణాలతో ఏ ప్రాజెక్ట్ ఉందని ఈ సంస్థ 1927లో పెట్టబడింది. 1927లో పెట్టిన ఈ సంస్థ అత్యున్నత ప్రమాణాలను కలిగి పురాతన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. 1927 ఫిబ్రవరి 4 స్థాపించారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇది ప్రధానమంత్రులు, దేశ అధ్యక్షులు డైమండ్ జూబ్లీలో, గోల్డెన్ జూబ్లీలో, సిల్వర్ జూబ్లీలో, ఇటు వివేగిరి గారు కానీ, జాకిర్ హుస్సేన్ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సంవత్సరం నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఈ అవార్డు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇవ్వబోతా ఉన్నారు. ఇదే సంస్థ 2016 గోదావరి డెల్టా ప్రాజెక్ట్ నిర్వహణలో కూడా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించారని రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు ఇవ్వడం జరిగింది. రాజకీయ స్వార్థం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేవాలయాలను సైతం వాడుకోవడం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్న కేరళ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అమిత్ షా 1 క్రిమినల్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం సిబిఐని వంటింటి కుందేలుగా మార్చిందని నారాయణ ఎద్దేవా చేశారు. హనుమానపేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాలను ఘాటైన పదజాలంతో విమర్శించారు. సుప్రీం తీర్పును అమలు చేస్తున్న కేరళ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. మోడీ కావాలని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో శని సింగణాపూర్ దేవాలయంలో మహిళలు ఆలయ ప్రవేశానికి అనుమతించిన విధంగానే శబరిమలలో కూడా మహిళల్ని సుప్రీంకోర్టు అనుమతిస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేవాలయాలను కూడా స్వార్థ రాజకీయాలు చేయడం బాధాకరమని నారాయణ వ్యాఖ్యానించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి శృంగభంగం జరగడానికి నోట్ల రద్దే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళారులుండేవారని కానీ మోడీయే దళారీ అవతారమెత్తి అక్రమార్కులతో కుమ్మక్కయ్యారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ది చిల్లర వ్యాపారమైతే మోడీది హోల్సేల్ వ్యాపారమని నారాయణ ఎద్దేవా చేశారు. అమిత్ షా 1 క్రిమినల్ అని, మోడీ న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, సిబిఐని వంటింటి కుందేలుగా మార్చారని నారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తోసిపుస్తుందా ఇదంత అవకాశం? అది ఇది ఒకవైపున ఈ తీర్పు పైన అవసరం మీరు సుప్రీంకోర్టు అప్పీల్కి పోండి, రివ్యూ పిటిషన్ వేసుకోండి, కోర్టులతో కొట్లాడండి కావాలంటే. అందుకని వీధి యుద్ధాలు చేస్తాం మేము, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం అనిపిస్తా అని మాట అంటే, ఇది కేవలం ఈ గుడుల్ని గోపురాల్ని దేవాలయాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ప్రజాస్వామ్యం దాడి చేస్తూ ఉన్నారు, అరాచకం సృష్టిస్తూ ఉన్నారు, పార్టీ కార్యాలయం దాడులు చేస్తూ ఉన్నారు, డివోటీస్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీనంతా కేంద్రం నుంచి మోడీ దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు. తర్వాత అయోధ్యలో వేరేట, సుబ్రహ్మణ్య వేరేట. అయోధ్య సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జనవరిలో దాన్ని తీర్పిస్తానని చెప్పింది, అంటే అడ్మిట్ చేసుకుంటానని చెప్పింది. అప్పుడు దాకా ఆగక్కర్లే, ఆర్డినెన్స్ పెట్టండి, ఆర్డినెన్స్ ఇచ్చి అయోధ్య నిర్మాణం చేయండి అని బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు? సుప్రీంకోర్టులో తెలుసుకుంటాను ఇప్పుడు అన్నాడు. ఒకవైపు సుప్రీంకోర్టు తెలుసుకుంటాను ఆయన అంటున్నాడు, కింద బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి ఆర్డినెన్స్ పెట్టండి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ద్వంద్వ ప్రమాణం కాదా? ఇది ఒక రాజకీయ పార్టీకి, జాతీయ పార్టీకి. ఇది కేవలం ఇవాళ రాజకీయ లబ్ధి కోసం గుడుల్ని గోపురాల్ని మతాలని కూడా విచ్చలవిడికి ఉపయోగించుకోవడంలో ఇది పరాకాష్ఠ చెల్లిని చెప్పేసి మాత్రమే చూస్తూ ఉన్నాం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జోక్యం పుచ్చుకోవాలి. ఆడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేటువంటి పద్ధతులు మీ కార్యకర్తల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, బీజేపీ వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. సృష్టించిన వాళ్ళే ఇప్పుడేమంటున్నారు, ఆందోళన కాలపైన ప్రభుత్వం అరాచకం చేస్తుంది అంటున్నారు. ఒకవైపున సుప్రీంకోర్టు డిసిషన్ అమలు చేసేటువంటి ప్రభుత్వాన్ని గౌరవించాల్సింది పోయి సుప్రీంకోర్టు డిసిషన్ అమలు చేసేటువంటి ప్రభుత్వం మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం లౌకిక వ్యతిరేక కార్యకలాపాలు మేము చూస్తూ ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. తెలుగుదేశం పార్టీకి ఓటర్లను దూరం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారని, చుక్కల భూముల పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి కుట్రకు తెరతీస్తున్నారని సినీ హీరో శివాజీ తెలిపారు. చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూ సమస్యలను పరిష్కరించుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హీరో శివాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు ప్రయత్నం జరుగుతోందని సినీ నటులు శివాజీ ఆరోపించారు. ఈ కుట్రలో ప్రభుత్వంలోని 3 ఉన్నతాధికారులు, ఓ మాజీ మంత్రి పాత్ర ఉందని తెలిపారు. బుధవారం ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలన్న కుట్రలో భాగంగా చుక్కల భూముల పేరుతో రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పాలని చూస్తున్నారన్నారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఓటర్లు అధికార పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ భూములు రైతులవేనని, వాటి రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలిగించవద్దని సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నా సంబంధిత అధికారులు పెడచెవిన పెడుతున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న కుట్రలో భాగంగా ఓటర్లను అధికార పార్టీకి దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని, 1-2 రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి దీనికి బాధ్యులైన అధికారుల పేర్లు అందిస్తానని, ఈ భూముల సమస్యను సంక్రాంతిలోగా పరిష్కరించుకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రతిపక్షంలో చేరిన ప్రభుత్వ వ్యతిరేక రిటైర్డ్ అధికారులతో కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కై చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై శివాజీ మాట్లాడుతూ ఆయన వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా తెలియని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. లక్ష్మీ పార్వతీ చెర నుంచి టీడీపీని కాపాడేందుకు ఎన్టీఆర్ను చంద్రబాబు దించాల్సి వచ్చిందన్నారు.
ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఈరోజు టీడీపీ ఉండేది కాదని, ఆయన నిర్ణయాన్ని నాడు కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ లాంటి నేతలు సమర్థించారని, ఎన్టీఆర్ను దించి పార్టీని రక్షించిన తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి టీడీపీని గెలిపించడం ద్వారా ఆయన చర్యను సమర్థించారని పేర్కొన్నారు. ఆయన నిర్ణయం వల్లే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, వాజ్పేయి ప్రధాని కాగలిగారని చెప్పారు. నాడు టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బాబును వెన్నుపోటుదారుగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్పై చెప్పులు విసిరింది లక్ష్మీపార్వతి మనిషేనని, దానికి తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు. ఒక కొత్త తరహా ఈ ప్రభుత్వం మీద ఒక కొత్త తరహాలో అన్ని అయిపోయినాయి, అన్ని రకాల దాడులు అయిపోయి 2016లో ఒక కొత్త తరహా అంటే ఒకవేళ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఇంకో రకంగా వెళ్ళాలనే దాని మీద ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే ఓటర్లను దూరం చేయటం ఎలాగా, ఓటర్లను దూరం చేయటం ఎలాగా, దానికోసం ఒక వ్యక్తితోటి వాళ్లే కేసులు వేయించి ఇది ఫైల్, ఇది ప్రభుత్వానికి అప్పచెప్పబోతున్నాను ఈ ఫైల్ని. కనీసం అప్పుడన్నా ప్రజలకి ముఖ్యమంత్రి గారు చాలా ఈగర్గా ఉన్నారు ఆ ఇష్యూ మీద న్యాయం చేయటానికి, కానీ ఒక నలుగురు మాత్రం దీనికి అడ్డం పడతా ఉన్నారు. ఇదే విజయవాడలో నేను 5వ తారీఖు అక్టోబర్ 5వ తారీఖు నాడు అర్ధరాత్రి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఆ అంశం మీద. చుక్కల భూముల పేర్లతోటి, కుంటల భూముల పేర్లతోటి ప్రజల దగ్గర నుంచి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని లాక్కోవడానికి ఒక జీవో రూపంలో ఒక 22A అనే ఒక సర్వే నంబర్లో రిజిస్ట్రేషన్స్ రద్దు చేశారు. సహజంగా ప్రభుత్వం భూములైతే రిజిస్ట్రేషన్, కొంచెం ఓపిగ్గా వినండి, ప్రభుత్వం భూములైతే ఖచ్చితంగా తీసేసుకోవడానికి ప్రభుత్వానికి రైట్ ఉంటుంది. కానీ ఈ 22A సర్వే నంబర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ, కొంచెం టైం స్పెండ్ చేయండి నా కోసం, క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా బోర్డు పెడదాం అనుకున్నాను నేను. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాల వారీగా విభజించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేస్తూ 1880లో ఈస్ట్ ఇండియా కంపెనీ డాక్యుమెంట్తో సహా, డాక్యుమెంట్ కూడా ఉంది, కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపట్టారు. అది కేవలం కుట్రలో భాగమే. ప్రభుత్వాన్ని బదనాం చేసి, ప్రజల్ని ప్రభుత్వానికి దూరం చేసి, ఏదైతే ఈ 300,000 మంది రైతులు ఉన్నారో, 3-4 12 లక్షల ఓట్లను దూరం చేయగలిగితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. జనవరి 8-9 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించామని సిఐటియు నాయకుడు ఎంవి సుధాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతోందన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి లేబర్ కోడ్లను మార్చుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజలపై లక్షల కోట్ల పన్నుల భారం మోపుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొనాలని సుధాకర్ పిలుపునిచ్చారు. దేశంలో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలు, ఇట్లాంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రభుత్వ బడ్జెట్ నుండి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే దాన్ని పట్టించుకోవడం లేదు. అందుకోసం అని చెప్పే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చినాయి. కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ ఏదైతే ఉందో ఆ ఈఎస్ఐకి సంబంధించినటువంటి దాని చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పిఎఫ్ డబ్బులు ఏళ్ల తరబడి దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టేటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వీటినన్నింటినీ కూడా నిరసిస్తూ ఉపాధి భద్రత కల్పించాలని, అందరికీ పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని, కార్మిక చట్టాలు మార్చొద్దని, ప్రభుత్వ రంగానికి ప్రైవేటీకరణ చేయొద్దు అనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు సమ్మె జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా తానేమీ కేంద్ర ప్రభుత్వానికి తీసుకోలేదు అన్నట్టుగా కార్మిక చట్టాలను మార్చేసింది. ఈరోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ రంగాలలో కనీస వేతనాలు సవరించి 10 ఏళ్ళు అయింది. షాపు కానీ, హోటల్ రంగం కానీ,
పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు. పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 70,000 మందికి పైగా ఈ కాలంలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే హామీలు ఉద్యోగ కార్మికులు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవాలని చెప్పి. కానీ ఉద్యమాలను అణిచేయాలని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ మీరు చూసుంటారు ఆర్టీసీలో 13వ తారీఖు నుంచి సమ్మె చేస్తామంటే ఎస్మా ప్రయోగిస్తాం మీ మీద అని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అందుకని కార్మిక ఉద్యమాలను అణిచేయాలని చెప్పి చూస్తే మేము సహిత్యమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరంలో 8వ తారీఖున మహా ప్రదర్శన కార్మికులతో జరగబోతా ఉంది సమ్మె సందర్భంగా. 9వ తారీఖున మానవహారం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాలు ప్రచారం చేస్తూ రేపు ఎల్లుండి నగరం మొత్తం మీద కూడా అన్ని కార్మిక సంఘాలు కలిపి జాతర నిర్వహించబోతా ఉన్నాయి. వీటిని నగర ఉద్యోగ కార్మికులు విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతాం. ఇప్పుడు కొద్దిసేపు ప్రకటనలు.